హాయ్ ఫ్రెండ్ అప్పర్స్, ఇంటికి వెల్కమ్ టు ప్రింట్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నవంబర్లో వచ్చే అప్కమింగ్ మొబైల్ ఫోన్స్ గురించి చెప్తాను. అలాగే ఈ నవంబర్లో మనకు ఏ కంపెనీస్ నుంచి ఏ మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి, ఏ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి, ఏ ఫీచర్స్తో వస్తున్నాయి, అలాగే ఏ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఎవ్రీ మంత్ అయితే మన ఛానల్లో అయితే ఒక వీడియో అయితే వస్తుంది, అప్కమింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్ డిసెంబర్, అప్కమింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఏ మంత్ అయితే ఆ మంత్లో అయితే అప్కమింగ్ మొబైల్ ఫోన్ సంబంధించిన ఒక వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. ఆ వీడియో మీరు మిస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన నా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలా స్క్రీన్ పైన నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఫాలో చేయండి. మీకు ఏమంటుంటే నా కామెంట్ పెట్టండి, డెఫినెట్గా అయితే రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ న్యూస్ వచ్చి హువాయి కంపెనీ నుంచి ఉంది. హువాయి ఆనర్ V30 ఫోన్ లాంచ్ అయితే డేట్ అయితే ఫిక్స్ అయింది మనకు. అయితే అఫీషియల్గా అయితే ఫిక్స్ అవ్వలేదు, కానీ మనకు నవంబర్ మిడ్లో అయితే ఈ ఫోన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది 14 mAh బ్యాటరీతో వస్తుంది, క్రీ 990 పవర్తో వస్తుంది, 14 mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 6.53 inch ఫుల్ హెచ్డి ఆమ్లెట్ డిస్ప్లే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది హువాయి బ్యాన్ అమెరికా నడుస్తాను కాబట్టి మనకు ఇది ఈ మంత్ మిడ్లో రిలీజ్ అయితే రిలీజ్ అవుతుంది, లేకపోతే మనకు నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఈ ఫోన్ అయితే మనకు నవంబర్ ఎండింగ్ లేకపోతే నవంబర్ మిడ్లో అయితే రిలీజ్ అవుతుంది. హువాయి ఫోన్ V30 Pro స్పెసిఫికేషన్ చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి, కానీ హువాయి ఫోన్స్కి అమెరికాలో బ్యాన్ నడుస్తాను కాబట్టి వీళ్ళ ఫోన్కు అయితే గూగుల్ సర్వీస్ అయితే యాక్టివేట్ అయితే ఉండదు. మనకు ఈ ఫోన్ తీసుకునే ఒకసారి జాగ్రత్తగా ఆలోచన తీసుకోవాలి. ఈ ఫోన్లో అయితే మనకు గూగుల్ సర్వీస్ అయితే యాక్టివ్లో ఉండవు. మనకు ఏ ఫోన్ మేము తీసుకున్నా కానీ ఆండ్రాయిడ్లో మనకు జీమెయిల్ కానీ గూగుల్ కానీ అవి మొత్తం అయితే మనం ఇంక్లూడ్ అయితే వస్తాయి. ఈ ఫోన్లో అయితే మనకు జీమెయిల్, గూగుల్ లాంటివి ఏమైతే రావు, మనం థర్డ్ పార్టీ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్ అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం మనకు నవంబర్లో V30 రిలీజ్ అయితే దాని మార్కెట్ దాని ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చి మనకు మోటో నుంచి, మోటో కంపెనీ నుంచి అయితే మనకు హైపర్ అని ఒక ఫోన్ అయితే వస్తుంది, వన్ హైపర్ అని. ఈ ఫోన్ అయితే మనకు ఎండ్ నవంబర్లో అయితే రిలీజ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది, రియర్ 64 MP కెమెరాతో వస్తుంది. ఇది మోటోలా నుంచి అయితే మనకు ఫస్ట్ ఫోన్ అనమాట, 64 MP అలాగే పాపప్ సెల్ఫీతో వచ్చేది. ఇది నవంబర్ ఎండింగ్లో అయితే పక్కాగా వస్తుంది ఈ ఫోన్ అయితే మనకు. ఇది ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి ఫోన్ అయితే మనకు ఎటువంటి ల్యాగ్, ఎటువంటి స్టెక్ కాకుండా ఫోన్ అయితే మనం నడుస్తుంది. అలాగే మోటోర్లో టాక్టిక్గా చూసుకుంటే ఈ మధ్యకాలంలో అయితే మోటోర్లో అయితే ప్రైస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే పడుతుంది. వీళ్ళు పేర్లు మొత్తం మ్యాక్రో జూమ్ అని ఒక రకంగా పేర్లు అయితే పెడుతున్నారు. ఈ ఫోన్ నేను పాపప్ అని వస్తుంది అనుకున్నాను, కానీ ఈ ఫోన్ అయితే మనకు హైపర్ అనే పేరుతో అయితే వస్తుంది. చూద్దాం మీ రిలీజ్ అయ్యాక ఈ ఫోన్ హైపర్ అని ఉంటుందో లేకపోతే పాపప్ అని ఉంటుందో. ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ ఈ మంత్ థర్డ్ ఫోన్ వచ్చి మనకు రెడ్మీ నుంచి, షోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ నుంచి అయితే ఫోన్ మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రెడ్మీ నోట్ 8T, ఇది మనకు 6.53 inch ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 14 mAh బ్యాటరీతో వస్తుంది, అప్ టు 8 GB ర్యామ్ సపోర్ట్ ఉంది మనకు దీంట్లో. అలాగే ఇది కాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G కాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మ్యాక్సిమం కాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది, 730G రాననుకుంటా. ఒకవేళ వస్తే మనకు ఇది 15,000-17,000 ప్రైస్ వస్తే మనకు ఎక్సలెంట్ డీల్ అనమాట. ఈ ఫోన్ మనకు స్నాప్డ్రాగన్ 730G వస్తే ఈ ఫోన్ అయితే మనకు మ్యాక్సిమం నవంబర్ ఎండ్లో అయితే ఈ ఫోన్ అయితే మనకు వస్తుందో లేదో, ఈ ఫోన్ ఏ ఫీచర్తో వస్తున్నాయి, ఏ స్పెసిఫికేషన్స్తో వస్తుందో అయితే మొత్తం డీటెయిల్స్ అయితే మనకు నవంబర్ ఎండింగ్లో అయితే మొత్తం తెలిసిపోతుంది. ఇదే సేమ్ ప్రాసెసర్తో మనకు రియల్మీ X2 కూడా వస్తుంది. చూద్దాం రియల్మీ X2 అలాగే రెడ్మీ 8T ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో మార్కెట్లో. మ్యాక్సిమం మనకు రెడ్మీ నోట్ 8 స్నాప్డ్రాగన్ 675 ఎక్స్పోజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్, మనకు ఈ మంత్ ఫోర్త్ ఫోన్ వచ్చి మనకు షోమీ నుంచే, షోమీ MI బ్రాండింగ్లో అయితే మనకు మొబైల్ ఫోన్స్ అయితే వస్తూ ఉంటాయి, MI A3, MI A1, A2 అని. మనకు ఈ MIలో అయితే మనకు చైనాలో అయితే ఫస్ట్ మనకు MI CC9 అనే ఫోన్ రిలీజ్ అయింది. మనకు MI A3 అయితే లాంచ్ అయింది, దానికి ముందు అయితే మనకు MI CC9 అనే ఒక ఫోన్ అయితే రిలీజ్ అయింది చైనాలో. ఇదే ఫోన్ని మనకు రీబ్రాండింగ్ చేసి మనకు ఇండియాలో అయితే MI A3 పేరుతో అయితే అమ్ముతూ ఉంటారు ఇండియాలో అయితే. ఇది MI A3 సంబంధించిన MI A3 Pro ఫోన్ అయితే మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ నవంబర్ ఎండింగ్లో. చైనాలో అయితే ఈ ఫోన్ MI CC9 Pro అనే ఒక పేరుతో అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ ఫోన్ నవంబర్ ఎండింగ్లో. ఇది 6.4 inch సూపర్ ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది, ఫుల్ హెచ్డి ప్లే డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది ఏకంగా మనకి ఇది 108 MP కెమెరా సపోర్ట్తో వస్తుంది, అలాగే 13 MP కెమెరా వైడ్ యాంగిల్గా ఉంటుంది, 8 MP డెప్త్ కెమెరా ఉంటుంది, అలాగే 32 MP మనకు సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అలాగే మనకి ఏకంగా 30 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది 14 mAh బ్యాటరీతో. చూద్దాం ఇది MI A3 Pro మనకు ఇండియాలో ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో.
సో ఫ్రెండ్ నేనైతే సార్కి ఇటు తిరిగి అయితే మాట్లాడుతూ ఉంటాను, నాకు స్క్రీన్ పైన అయితే స్పెసిఫికేషన్స్ అలాగే మొబైల్ ఫోన్స్ గురించి స్పెక్స్ మొత్తం అయితే నాకు స్క్రీన్ పైన ఉన్నాయి కాబట్టి నేను ఇటు తిరిగి అయితే మాట్లాడుతున్నాను, అందుకోసం ఐ కాంటాక్ట్ అయితే కొంచెం మిస్ అవుతూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో దీనికి కూడా ఒక మంచి సొల్యూషన్ తీసి నేను చేస్తాను. ప్రస్తుతానికి అయితే మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కెమెరాలో డైరెక్ట్గా చూసి అయితే మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే ఒక ఫోన్ అయితే నేను సరిగ్గా మాట్లాడినవాడిని మొబైల్ ఫోన్స్ స్ట్రీట్ మొత్తం చదివేసి చాలా ఫోన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒకేసారి అంత మ్యాటర్ అయితే నేను బైహెడ్ చేయలేను, అందుకోసం అయితే స్క్రీన్ పైన చూసి మాట్లాడుతున్నాను. ఐ కాంటాక్ట్ అయితే కొంచెం మిస్ అవుతామండి, అడ్జస్ట్ చేసుకోండి. ఈ మంత్లో వచ్చే మొబైల్ ఫోన్ వచ్చి రియల్మీ. రియల్మీ నుంచి మనకు రియల్మీ ఎక్స్టీ ప్రో అలాగే X2 ప్రో ఈ పేరుతో అయితే మనకు రెండు ఫోన్స్ అయితే వస్తున్నాయి రియల్మీ నుంచి. ఒకటి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది, ఒకటి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. రియల్మీ X2 ప్రో ఏదైతే ఉందో ఇది మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. ఇది 90Hz డిస్ప్లే సపోర్ట్తో వస్తుంది, 5000mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తుంది, UFS 3.0 సపోర్ట్తో వస్తుంది. మనకు ఫోన్ అయితే చాలా స్పీడ్గా ఉంటుంది 90Hz డిస్ప్లే అలాగే స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో 8GB ర్యామ్తో ఈ ఫోన్ అయితే ఎక్సలెంట్ స్పీడ్తో ఉంటుంది. చూద్దాం రియల్మీ ఏ ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ అయితే రిలీజ్ చేస్తుందో. ఇది ఫోన్ అయితే మన 24-28,000 ప్రైస్ బ్యాకెట్లో వస్తే ఇది మార్కెట్ని అయితే ఫుల్గా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. మనకు దీని కాంపిటీటర్ అయితే రెడ్మీ K20 ప్రో కూడా ఉంది. మనకు రెడ్మీ K20 ప్రో మనకు 28,000 ఏమో రిలీజ్ చేశారు, ఇది కూడా మనకు 24,000-28,000 మనకు ఈ ప్రైస్ బ్యాకెట్లో వస్తే మనకు రెడ్మీ K20కి అయితే భారీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. రెడ్మీ K20 సేల్స్ అయితే డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం రియల్మీ X2 ప్రో మనకి ఏ ప్రైస్ రిలీజ్ అవుతుందో. మనకు నెక్స్ట్ రియల్మీ X2 లేకపోతే X2 ప్రో ఈ పేరుతో అయితే 730G ప్రాసెసర్తో ఒక ఫోన్ అయితే వస్తుంది. దీని పేరు అయితే మనకు అఫీషియల్గా అయితే కన్ఫామ్ కాలేదు, రియల్మీ 730G ప్రాసెసర్తో అయితే ఒక ఫోన్ తీసుకొని వస్తుంది. దీని పేరు రియల్మీ X2 ప్రో అయినా కావచ్చు లేకపోతే రియల్మీ X2 అయినా కావచ్చు. ఇదైతే మనకు ఏకంగా ఇది 14MAH బ్యాటరీతో వస్తుంది, ఇది కాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది, 14MAH బ్యాటరీ ఉంటుంది లేకపోతే 4500mAh బ్యాటరీతో వస్తుంది. UFS 2.1 సపోర్ట్తో వస్తుంది, ఇది 6GB ర్యామ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు దీంట్లో మనకు 64 MP కెమెరా సెటప్ ఉంటుంది, రియల్మీ నుంచి మనకు కెమెరా సెటప్ ఉండింది, ఆ సెటప్తోనే ఫోన్ కూడా వస్తుంది. మనకు రియల్మీ XT A8 డిజైన్తో ఉందో అదే డిజైన్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకు రియల్మీ నుంచి. రియల్మీ 5i అలాగే రియల్మీ 5S అనే రెండు పేర్లతో ఒక రెండు ఫోన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకు. ఇది నవంబర్ 20కి అయితే డేట్ అయితే అఫీషియల్గా అయితే కన్ఫామ్ అయితే అయ్యింది. దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏ బ్యాటరీతో వస్తుంది, ఏ ప్రాసెసర్తో వస్తుంది, ఏ డీటెయిల్స్ అయితే మనకు ప్రస్తుతానికి అయితే ఏం లీక్ కాలేదు. ఇది వస్తుందో రాదో అయితే కూడా మనకు కన్ఫామ్ అయితే తెలియదు. రియల్మీ అయితే ఒక మూడు ఫోన్స్ అయితే నవంబర్ 20 అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ మూడు ఫోన్స్ ఏంటో మనకు ఏ పేర్లతో రిలీజ్ చేస్తారో ఏంటో అయితే మనకు అఫీషియల్గా అయితే ఎటువంటి న్యూస్ అయితే లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు నవంబర్లో వచ్చే అప్కమింగ్ మొబైల్ ఫోన్ గురించి వీడియో. ఎవ్రీ మంత్ అయితే మన ఛానల్లో ఈ వీడియో అయితే వస్తుంది. వీడియో మీరు డెఫినెట్గా వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ పైన యాక్టివేట్ చేసుకోండి. స్క్రీన్ పైన ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, డెఫినెట్గా అయితే రిప్లై ఇవ్వడంగా ట్రై చేస్తాను. దిస్ ఈజ్ సిద్దిక్, సీ యూ సూన్ మై నెక్స్ట్ వీడియో. బై.